ఆరోగ్య ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి బలవంతంగా పెట్టచ్చు. అందుకు వారు అంగీకరించలే. వారు ఎన్నుకున్నట్టు విధానం ఏమిటి? మన ప్రజల్లో నైతిక సామర్థ్యం ఉంది, నేను ఇచ్చిన పిలుపుకి వారు నా గురించి అడిగాను, నేను నా గురించి అడిగితే వాళ్ళు తప్పకుండా చేస్తారు. ప్రజలు అత్యద్భుతంగా ఈ జనతా కర్ఫ్యూని చక్కగా ఆదరించారు. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఇటు ఉత్తరాన్ని నుంచి దక్షిణం నుంచి ఉత్తరం దాకా, తూర్పు నుంచి ఉత్తరం దాకా, దేశంలో అన్ని భాగాల్లోనూ కూడా దీన్ని స్పష్టంగా వారు ఏ స్ఫూర్తితోటైతే ఈ కాల్ ఇచ్చారో ఆ కాల్తో ప్రజలందరూ కూడా దేశం అంతా ఐకమత్యంగా దాన్ని ఫాలో అయ్యింది. వారు ఇచ్చిన మందే రాబోయే రెండు మూడు వారాల్లో కూడా మందు. వారు ఏ మందు అయితే చెప్పారో అదే మందు రాబోయే రెండు మూడు వారాల్లో. ఇందులో కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ హైజీన్. మీరు మడి ఆచారాలు అంటారు, వారిని అడిగితే మమ్మల్ని అడిగితే సెల్ఫ్ హైజీన్ అంటాం. పదాల్లో మార్పు, తత్వము ప్రిన్సిపల్ ఒకటే కానీ ఆ వర్డింగ్స్ లో మార్పు. వర్డింగ్స్ ఏమున్నాయో ఆ వర్డింగ్స్ లో మార్పు. పొద్దున్నే లేచి స్నానం చేయడం ఒక సోప్ తోటి, తర్వాత శుభ్రంగా ఉండడం. వారు చెప్పినట్టుగా మడి అంటే తడిపారేసిన బట్టలు కట్టుకోవడం, అంటే స్వచ్ఛమైనటువంటి బట్టలు కట్టుకోవడం, స్వచ్ఛంగా ఉండడం, ఎవరికి తగలకుండా సాధ్యమైనంత దూరంగా ఒక మీటర్ దూరం కనీసం పాటించేటట్టుగా ఉండడం. ఒకవేళ పబ్లిక్ లోకి వెళ్ళొద్దు అని ఎందుకు చెప్పారంటే గుమిగూడినప్పుడు, ప్రజలు గుమిగూడినప్పుడు మీరు ఎవరిని నియంత్రించలేరు. మీరు ఏ ఫంక్షన్ పెట్టుకున్నా ఏం చేసినా అది మనం వచ్చిన తర్వాత నువ్వు అలా ఉండవయ్యా దూరంగా ఉండవయ్యా అంటే తప్పట్టుకుంటావు. సమూహంలో ఉన్నప్పుడు నువ్వు సామూహిక న్యాయాన్ని పాటించాలి. ఈ సామూహిక న్యాయం అనేటువంటిది మన మీదకి వచ్చి దీన్ని మనం పాటించలేని పరిస్థితి వస్తుంది. అందుకని వారు ఏం చెప్పారు, ఇళ్లల్లో ఉండండి, చక్కగా మీకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తాము. దీనికి తదనుగుణంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూడా చక్కగా ఎవరెవరికి పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇస్తాం, కావాల్సిన వాళ్ళందరికీ అవసరమైనటువంటి సరుకులన్నీ అందుబాటులో ఉండిస్తాం, మీరెవరు బయటకు రాకండి మా గురించి. వాళ్ళు ఎంత నిస్వార్థంగా ఈ కాల్ పిలిపించారో, ప్రజారోగ్యానికి ఈ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు లేదా దేశానికి ప్రధానమంత్రి గారు లేదా మన ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు కావచ్చు, వీళ్ళు ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేసి మీ శ్రేయస్సే మా శ్రేయస్సు అనేటటువంటి ఒక స్ఫూర్తితోటి ఇచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో ఆ కాలే దీనికి ఔషధం. చాలా మంచి మాట అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వారు చెప్పినటువంటి పిలుపు మేరకు సామూహికంగా చేరకపోవడం. ఒకవేళ ఈ అత్యవసర పరిస్థితి కనుక కావాల్సి ఒకళ్ళు ఇద్దరు ఫ్యామిలీ నుంచి వెళ్ళి కావాల్సిన సరుకులు తెచ్చుకుని ఇంటి పట్టున ఉండడం మినహాయింపు. ఇంకొకటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆధునిక కాలంలో ఉరుకులు పరుగులు, పొద్దున్న లేచింది మొదలు సాయంత్రంలో గడితే ఆ ట్రాఫిక్ లో ఎక్కడ చిరుక్కుంటామో తెలియదు. మనకు తెలిసి ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాయో అవి ఎంతెంత ట్రీట్మెంట్. రెండు వారాల పాటు కరోనా వైరస్ సెలవిచ్చింది మనకి, కరోనా వైరస్ ఆ రూపంలో సెలవిచ్చిందో అనుకోండి. అలాగే ప్రభుత్వాలు కూడా మనకి మన ఆరోగ్యానికి పెద్దపీట వేసి మీరు ఇది చేయండి అని చెప్పి మనకి సహకరించడానికి పూర్తి సహాయ సహకారాలతో ముందుకు వచ్చినప్పుడు వాటిల్ని మనం సరైనటువంటి మనసుతో స్వీకరించి అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా వారు ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపు స్ఫూర్తి ఇంపార్టెంట్. చాలా స్ఫూర్తితోటి ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, సామూహికంగా ఉండకపోవడం, కాబట్టి ఎవరు సెల్ఫ్ హైజీన్ పాటించడం, శుచి శుభ్రం పాటించడం, దాని ప్రకారంగా ఉంటే రాబోయే రెండు వారాలు చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే మనం ఈ వైరస్ వ్యాప్తిని కనుక ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మొదటి రెండు స్టేజ్ 3 స్టేజ్ 2 రకరకాల డిస్కషన్ స్టేజెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన దేశంలో వైరస్ పుట్టలేదు. ఇది స్పష్టంగా మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇది క్రిస్టల్ క్లియర్ ఫ్యాక్ట్. ఈ వైరస్ కి మూలం చైనా, దాంట్లో అనుమానం లేదు. చైనా చేసినటువంటి ప్రాథమిక తప్పిదాల వల్ల మొత్తం యావత్ ప్రపంచము మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏం తప్పిదం చేసింది అది కూడా స్పష్టంగా ఏం తప్పిదం చేసింది. వాళ్ళు డిసెంబర్ 30వ తారీఖుని వైరస్ ను గుర్తించారు, ఏది అఫీషియల్ గా. అంటే అప్పటికే నవంబర్ లోనో ఎప్పటికో వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ లోకి వచ్చిండాలి, అనేక మంది ప్రజల్లోకి వచ్చిండాలి. 2 కేసులు వుహాన్ నగరంలో వచ్చాయని చెప్పి తెలిసినప్పుడు ఎప్పుడైతే ఆ కేసులు అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ ఇది సార్స్లా ఉంది కానీ దానికంటే ప్రమాదకరంగా ఉంది అని ఎప్పుడైతే గ్రహించారో మొట్టమొదటి డెత్ జనవరి 9వ తారీఖున సంభవించింది. ఆ సంభవించినప్పుడు అప్పుడు ఇక మొత్తానికి ప్రపంచానికి చెప్పాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే వాళ్ళు పెద్ద ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నాం, వారం రోజుల్లో చేస్తున్నాం, అద్భుతం, మీరు వారం రోజుల్లో చేయగలిగారు, చాలా సంతోషం. అంటే ఉన్నటువంటి పరిస్థితికి రియాక్ట్ అయ్యి మీరు చేసుకున్నారు. కానీ ఒక 10 ఇళ్ళు ఒక చోట ఉన్నప్పుడు 10 గుడిసెలు ఒక చోట ఉన్నాయండి, ఓ గుడిసెకు నిప్పంటించుకుంటానంటే ఒప్పుకుంటారా? అంతే కదా,
ఇప్పుడు జరిగింది అది. అంచేది నాకు గురించి నేను ఇప్పటి నుంచి ఉంటానంటే తప్పు, నీకు అధికారం లేదు. నువ్వు సమాజంలో భాగంగా ఉన్నావు, నువ్వు ప్రపంచంలో భాగంగా ఉన్నావు. ఎప్పుడైతే వైరస్ సోకిందని వైరస్ నిర్ధారణ జరిగిందో వెంటనే డబ్ల్యూహెచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. డబ్ల్యూహెచ్ఓ అంటే ఇవ్వడమే కాదు, కొంచెం ఇది మన శక్తికి మించినటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతోంది, ఇది పొరపాటు, ఇక్కడ ఇక్కడ మేము సమర్థించలేని పరిస్థితి ఇక్కడ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కనుక తెలియజేస్తే కరెక్ట్. మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఏం చేయగలరు ఏం చేయలేరు దానికి సరైనటువంటి సహకారం చేయగలమా, లేకపోతే ఏం చేయగలం అనేటువంటి ఎలర్ట్నెస్ కావడానికి అవకాశం వచ్చింది. ఆ ల్యాప్స్ అనేది నిజంగా ఇట్స్ ఏ క్రిటికల్ అండ్ క్రూషియల్ ఫ్యాక్టర్. ఆ క్రూషియల్ టైంలో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ రాలేదో మొత్తం యావత్ ప్రపంచం మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవేళ మీరు ప్రపంచంలో చూసినట్టయితే చైనా తర్వాత ప్రస్తుతం చైనాలో కొత్త కేసులు ఏవి నమోదు కాలేదన్న విషయం సంతోషం. అక్కడ వరకు కొంతవరకు నియంత్రించగలిగారు. ఆ కారణాల వాళ్ళు ఏం చేశారన్నది ప్రస్తుతం నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి నిప్పెట్టి నేను మీరు నిప్పు అర్పుతానండి అని చెప్పి నేను చెప్పొచ్చు, కాబట్టి తర్వాత సహాయం చేయొచ్చు అంటే వేరే విషయం. అక్కడ ముఖ్యం జరగాల్సినది కాదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే చైనా తర్వాత అత్యంత ప్రమాదకర స్థలం ఇటలీ ఉంది, ఇటలీ తర్వాత స్పెయిన్, ఇరాన్, జర్మనీ అన్నింటికంటే ముఖ్యం. అమెరికాలో టేక్ ఓవర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికాలో అమెరికాలో వాషింగ్టన్, కాలిఫోర్నియా, ఇలా అనేకమైనటువంటి న్యూయార్క్ ఈ పట్టణాలకి వ్యాపించింది. అంటే ఇది కేవలం ఏదో మా ఇంట్లో వచ్చింది మా ఇల్లు తగలబెట్టుకున్నాం అంటే సరిపోదు, మనం చేసినటువంటి పని యావత్ ప్రపంచానికి పాకింది. ఇటలీలో ఏ పొరపాటు అయితే జరిగిందో అటువంటి పొరపాటు మన దగ్గర జరగకూడదు, ఇక్కడ జరగకూడదు పరిస్థితుల్లో. మన ప్రభుత్వం తీసుకున్న చర్య అది. అవునండి, మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది మన దేశంలో ఉన్న వైరస్ కాదు కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది, క్యారియర్స్ ద్వారా వస్తుంది. ఓన్లీ క్యారియర్స్. ఎవరైతే వేరే విదేశాల నుంచి మన దగ్గరకు వస్తున్నారో ఆ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా లోపలికి వస్తుంది. అందుకని ఏం చేశారు, విదేశాల నుంచి రాకుండా ఆపేది ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రివెన్షన్. ప్రభుత్వం తీసుకున్న మంచి చర్యల్లో ఇదొకటి. ఎప్పుడైతే విదేశీ విమానాన్ని విదేశీ యానాన్ని రద్దు చేయడం ఇది చాలా అద్భుతమైనటువంటి చర్య, ఫస్ట్ ఇంపార్టెంట్ చర్య. ఆయన మన కేంద్ర ప్రభుత్వంలో ఆయన మినిస్ట్రీ హర్షవర్ధన్ గారు వారు వాళ్ళందరూ కూడా అత్యద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుని దీన్ని ప్రస్తుతం ఈ రకమైనటువంటి సివిల్ ఏవియేషన్ వాళ్ళందరూ కలిసి చర్చ చేసి దీన్ని ఆఫ్ చేసేశారు. తర్వాత ఈ ప్రమాదకరమైనటువంటి దేశాలు ఏమి ఉన్నాయో చేశారు. తర్వాత నెక్స్ట్ హాట్స్పాట్ ప్రస్తుతంలో ఐరోపా, యూరప్. ఇప్పుడు చైనా కంటే కూడా చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. ఇటలీ ఎంత అద్భుతమైనటువంటి దేశం అండి, చాలా ధనిక దేశం. అదేనండి, ఏమండి, అనేక వైద్య సదుపాయాలు ఉన్నాయి, రిచ్ కంట్రీ, రిచ్ కంట్రీ. ఆ వైద్యశాలలు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నాయి, ఇంతమంది ఉండి కూడా డబ్బు ఉంది, డబ్బు ఉండి కూడా ఉంది, కానీ వాళ్ళు ఇవాళ నిస్సహాయ స్థితిలో. నిన్న మీరు చూశారో లేదో ట్విట్టర్లోనూ వాటిల్లోనూ ఆ ప్రధానమంత్రి గారు కంటతడి పెట్టిన దృశ్యాలు కూడా చూశాను. ఇదేమిటి, నా కళ్ళ ముందర ప్రజలు ఇలా అయిపోతుంటే నేనేమీ చేయలేని స్థితిలోకి వచ్చాను, ఒక స్టేట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ స్థితిలోకి వచ్చేసారు. అక్కడ ఏం జరిగింది, అక్కడ కూడా ఇదే పరిస్థితి. అక్కడ ప్రజల్ని బయటకు రావద్దని చెప్పారు. అదే రావద్దని చెప్పినప్పుడు కొంతమంది నెగ్లెక్ట్ చేశారు. మన పార్టీలు మనం ఏదో అంటే అక్కడ ఏమైందంటే అక్కడ కొన్ని ఫ్లూ జ్వరాలు అవి సాధారణంగా కాల పరిస్థితులను బట్టి ఆ వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని జ్వరాలు అవి ఉన్నాయి చిన్న చిన్నవి. ఇది అటువంటిదే అనుకున్నారు తప్ప దీంట్లో ఈ ప్రమాదం పొంచి ఉంది అన్న విషయాన్ని ఇనిషియల్ గా ప్రజలు గ్రహించలేకపోయారు. కర్ఫ్యూ కూడా పెట్టాల్సి వచ్చింది. నైస్. కర్ఫ్యూ పెట్టి పోలీసులు పెట్టుకెళ్ళి లోపల పెట్టాల్సినటువంటి పరిస్థితి. చైనాలో కూడా అదే జరిగింది. చాలా బలప్రయోగం చేస్తే కానీ లాభ చేయలేకపోయారు. మన దేశంలో జరిగిన గొప్పతనానికి ఇతర దేశాల్లో జరిగిన బలప్రదేశాలకి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రజలంతా మనం గౌరవించాలి. నేను ఎవరైతే ఈ మందులో పాటించి స్వచ్ఛందంగా ప్రజలు వాళ్లకు వాళ్ళు క్వారంటైన్ చేసుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళు ఇంట్లో గృహ నిర్బంధం చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మనం చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ఇది మన నాయకత్వం పటిమ. ఒక్క పోలీసులు కూడా ఉపయోగించాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక పిలుపుతోటి ప్రధానమంత్రి గారు చేశారంటే ఆయన శక్తి సామర్థ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ప్రజలు ఒక నైతికపరమైనటువంటి విలువ ఆయన అదే గ్రహించారు. ఆయన మన ప్రజలు నైతికంగా విలువ ఇచ్చే మనుషులు కాబట్టి ఒక పిలుపు ఇస్తే దానికి కట్టుబడి ఉంటారు అన్నటువంటి ఒక దాంతో పైసా ఖర్చు లేకుండా మొత్తం యావత్ దేశాన్ని కూడా చేశారు. ఆయన ఏదైతే చేశారో ఆ మార్గదర్శకంతో మనం రాబోయే కనీసం 2 వారాల పాటు, ఈ రాబోయే 2 వారాలే పీక్ సీజన్. అంటే ఏమిటి, ఇంతకు ముందు లోపల ఎవరైతే వచ్చారో మనం ఇప్పుడు 2 రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒకటి, కొత్త వాళ్ళు లోపలికి రాకుండా తీసుకోవాలి. ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు ఇప్పుడు మరి ఎక్కడెక్కడికి వీళ్ళు వెళ్ళారు, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది ట్రాక్ చేసి ఇది గ్రహించడం కూడా చాలా కష్టం. ఇది గ్రహించాలి, దీన్ని గుర్తించాలి. గుర్తించడంతో సరిపోదు, దాని పరీక్షలు చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే కానీ మనం దీన్ని నియంత్రించలేము.
కాబట్టి అటువంటి దేశాలని మనం ఏవి చేస్తే పొరపాటు జరిగిందో అటువంటి పొరపాటు మన దేశంలో జరగకుండా పునరావృతం కాకుండా కొన్ని చూసి కొందరు చూసి మంచి మనం నేర్చుకోవాలి. అక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాటు ఇక్కడ జరగకూడదు. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఎంతో అద్భుతంగా స్వీయ నియంత్రణ కలిగినటువంటి వాళ్ళు అనేటువంటిది నిన్న రుజువైంది. స్వీయ నియంత్రణ కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఆ శక్తితోటి ఉండగలరు అన్నట్టు రుజువైంది. ఈ శక్తిని మనం కనీసం ఇంకొక 2 వారాల పాటు తప్పక చాలా చేస్తే మొత్తం మన అందరం కూడా యావత్ దేశం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు మన దేశం ప్రపంచంలోనే ఒక ఉదాహరణగా నిలబడుతుంది. మనం ఈ సంఖ్యను నియంత్రించగలిగితే ఇప్పుడు పెరుగుతోంది, ఆ పెరిగే సంఖ్యను తగ్గించడమే మనం చేయాల్సినటువంటి పని. ఎందుకంటే మందు లేదు, మందు లేదు, 2 మార్గాలు అంతేనండి. స్వీయ శుచి, సామాజిక దూరం దూరం పాటించడం, స్వీయంగా స్వచ్ఛందంగా ఉండడం, శుభ్రంగా ఉండడం, శుచి శుభ్రాలను పాటించడం. సరైన మనం అనుకున్న ఆచారాలు అవి ఏ ఉన్నాయో అందరూ ఆచారాలు పాటించలేకపోవచ్చు, వాటిని అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో వారు కూడా చెబుతున్నారు. ఆ చెప్పినటువంటి రీతిలో మనం పాటించడమే మనం చేయాల్సినటువంటి ప్రస్తుత కర్తవ్యం. కాబట్టి మందులు అనేటువంటివి లేవు. కాబట్టి సనాతన వైదిక ఆచారంలో ఎక్కడ మంచి ఉందో అది మొత్తం మనకు రీచ్ కావాలి, అది కావాలి చాలా. కాబట్టి మనం అది పాటించి రాబోయే 2 వారాలు ఈ స్వీయ నియంత్రణలో పాటిద్దామని చెప్పి అందరినీ హృదయపూర్వకంగా కోరదాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి విషయాన్ని కోరదాం. ఐశ్వర్యం కూడా ఏం చేయలేదు, అదే ఆరోగ్యమే ప్రధానం, ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రస్తుతం ఉన్న స్థితిలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. దాన్ని అందరికీ చేరాలంటే ఈ 2 పనులే మనం చేయాలి. చాలా చాలా ధన్యవాదాలండి నిజంగా డాక్టర్ జగన్నాథం గారు. ఈరోజు మా స్టూడియోకు మీరు వచ్చేసి అద్భుతంగా తమ అనాలిసిస్తో వైరస్ అనేటువంటిది యాక్చువల్గా ఎట్లా ఆరిజినేట్ అవుతుంది, దాంట్లో 2 స్ట్రెయిన్స్ ఉంటాయి, అలాగే ఆ వైరస్ కూడా ఏ విధంగా రెప్లికేట్ అవుతుంది, దాన్ని బయట ఉన్నప్పుడు అంటే అవుటర్ సర్ఫేస్లో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మన లోపలికి ప్రవేశించినప్పుడు దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అది తీసుకోవచ్చు, అలాగే ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవచ్చు, ఇంకోటి సోషల్ డిస్టెన్సింగ్ అనేటువంటిది, ఇంకోటి సెల్ఫ్ హైజీన్ అనేటువంటిది, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ఇంకొక విషయం యాడ్ చేయాలి వచ్చేటప్పటికి, ఇమ్యూనిటీ విషయంలో మరొక ముఖ్యమైన విషయం నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకుంది ఏంటంటే, చెప్పండి, లైనస్ పౌలింగ్ అని ఒక నోబెల్ లారెట్ గారు ఉన్నారు. నైస్, లైనస్ పౌలింగ్, లైనస్ పౌలింగ్. ఆయనకి 1953 రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఉన్నారు. ఆయన ఒక విషయం చెప్పారు, ఆయనకు 2 నోబెల్ ప్రైజ్లు వచ్చాయి. నైస్, 54లో ఒక నోబెల్ ప్రైజ్, 62లో ఒక నోబెల్ ప్రైజ్. ఇన్ ద డొమైన్ ఆఫ్ కెమిస్ట్రీ, ఒకటి కెమిస్ట్రీలో వచ్చింది, ఒకటి ప్రపంచ శాంతికి వచ్చింది, శాంతిలో వచ్చింది. అది ఎందుకు వచ్చిందో జస్ట్ కాకపోయినా అది రిలేటెడ్ ఇష్యూ కాబట్టి అది కూడా తర్వాత ప్రస్తావన చేద్దాం. ఆయన చెప్పిన విషయం ముందర మనం ఒకసారి ప్రజలందరికీ తెలియజేసి చేద్దాం. వారు చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు విటమిన్ సి ఒక మాత్ర వేసుకోండి, మీ లాంగివిటీ పెరుగుతుంది. ఆయన చెప్పింది అది, అది కేవలం చెప్పడం కాదు, అది ఆయన చెప్పడం కాదు, ఆయనే ఆచరించాడు. ఆయన ఆచరించాడు. ఆయనకి ఆ విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గ్రహించారు. అయితే ఇది డోస్ ఎలా ఉండాలి, ఎలా పెంచాలంటే రకరకాల విషయాలు ఉన్నాయి. అవి మనిషికి డోసు మారచ్చు. ఇది ఇక్కడ ఇదే విషయాన్ని మనం మన బంగారే గారు వైదిక ధర్మ గారు వీరు కూడా ఇప్పుడు మనం ఇళ్లలో ఉసిరి పచ్చడి అంటాం, దాన్ని మనం ఒక పాత్రలో ఖచ్చితంగా ఉదయం ఒక ముద్ద, మొట్టమొదటి ముద్ద దాంతో తినాలి. అది ఆదివారం తినకూడదు, మళ్ళీ శనివారం రోజు తినకూడదు, అమావాస్య. ఈ విషయాలను మనకి స్పష్టంగా అమావాస్య రోజు అంటే సూర్యుడి యొక్క బలము, ఇంటెన్సిటీ ఏ రోజుల్లో భూమి మీద ఎక్కువ ఉంటుందో ఆ రోజు ఉసిరికాయ పచ్చడిని తినకుండా ఉండండి, తగ్గించుకోండి అని చెప్పారు. రాత్రిపూట మళ్ళీ తినకూడదు అని చెప్పారు. ఏది పూర్తిగా సౌరము యొక్క శక్తి భూమికి రీచ్ కాకుండా కేవలం షాడో నీడనే వస్తుందో, చంద్రుడి యొక్క నీడ, ఆ సమయంలో పనికిరాదు. ఉదయం పూట మాత్రమే తినాలి. ఏకాదశి వదిలిపెట్టిన ద్వాదశి రోజు ఖచ్చితంగా తినాలంటే ఎంత లోతుల్లోకి వెళ్ళి మన వాళ్ళు చూసారు. దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే అండి, ఇవాళ ఆయుర్వేదంగా నేను కొన్ని మాటలు చెప్పాలి. ఇప్పుడు నీళ్లని పెట్టుకొని కాస్త నీళ్లలో 2 గులాబీ పూల రెక్కలు, గులాబీ పూలు ఏది మన దేశవాళీ గులాబీ పూలు, హైబ్రిడ్ వెరైటీ కాదు, రెక్కలు, 2 లవంగాలు, 2 తమలపాకులు, వీటిని బాగా ఉడకబెట్టి ఆ వాసనని గనక మనం ఆ వేపర్స్ ని గనక ఇన్హేల్ చేసినట్లయితే, అది ఆవిరి పట్టినట్టయితే ఖచ్చితంగా మనకి వైద్య శాస్త్రంలో చాలా విశేషంగా చెప్పబడి ఉంది చరకాది సంహితల్లో, ఈ ముక్కు దగ్గర నుంచి మనం ఇప్పుడు ఎక్కువ భయపడుతోంది, చేతి నుంచి ముక్కు ఇటువంటిదనే కదా, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి చెడుని అది వెంటనే నియంత్రిస్తుంది ఈ ఆవిరి గనక పట్టినట్టయితే. ఏంటి
రెండు లవంగాలు, రెండు తమలపాకులు, కేవలం కొద్దిగా దాన్ని మన గులాబీ పూలు, గులాబీ పూల రెక్కలు రెక్కలు ఇవి ఉడకబెట్టి ఆ ఆవిరిని పీల్చాలి. ఇది మొట్టమొదట ముక్కు దగ్గర. ఒకవేళ లోపలికి వెళ్లిపోయి జలుబు అది బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది అంటే బయట ఔటర్ సర్ఫేస్ కేమో ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆవిరి పట్టడం, అది కొంత మటుకు ముక్కు లోపల దాకా కూడా పనిచేస్తుంది. ఈ లోపలికి వెళ్లిన తర్వాత చక్కగా నీళ్లు పెట్టి దాంట్లో ఒక 20 మిరియాల పొడి దాంట్లో వేసి, ఆ మిరియాల పొడితో పాటుగా అల్లం రెండు అంగుళాల అల్లం గనక తీసుకొని, ఇవన్నీ మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచే అల్లము దంచి ఆ అల్లాన్ని వేసి దాంట్లో ఒక 25 తులసీ దళాలు వేసి బాగా ఉడకబెట్టి దాన్ని ఒక కప్పుడు రెండు కప్పులు వచ్చేటటువంటి స్థాయి దాకా ఉంచుకొని ఆ తర్వాత తాగగలిగితే అదే తాగితే చాలా ఉత్తమం. కానీ ఘాట్ ఎక్కువ ఉంది నేను తాగలేకపోతున్నా అనుకున్నప్పుడు పాత బెల్లం, కొత్త బెల్లం కాదు, పాత బెల్లం వేసి కలిపి గనక అది తాగినట్లయితే ఖచ్చితంగా ఇది సాధ్యమైనంత మటుకు మన లోపల నిరోధక శక్తిని పెంచుతుంది. అప్పుడు ఆ వైరస్ ఏంటనేది ఇంకా మనం గుర్తించలేదు. గుర్తించకపోయినా అలాంటి కఫం పెరగటాలు, ఆ కఫము మీద చేసేటటువంటి దాడులు, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి సనాతనంగా వచ్చినటువంటి ఈ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ వస్తువులు ఏవైతే మనము మన నిత్య ఆహారంలో మనం పసుపు వాడుతున్నాం, మనం వాడేటటువంటి పదార్థాల్లోనే వాటిని నియంత్రించే లక్షణాలున్న ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకోవడం, ఇది చాలా ఉపయోగకరమని మనకి చరకాది సంహితల్లో చాలా ప్రత్యేకంగా చెప్పబడి ఉంది, సుశృతుడు రాసినటువంటి వాటిల్లో. కాబట్టి ఈ పదార్థాలను ఎలా వాడాలి, వస్తుగుణ ప్రదీపిక అని మనకు ఒక పుస్తకం దొరుకుతుంది. ఈ వస్తుగుణ ప్రదీపికలో మనం అల్లము దాని యొక్క ఫలాలు, మీరు అలాగే మిరియము దాని యొక్క ఫలాలు, ఇవి తీసుకుంటే ఇవాళ ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి వచ్చేటటువంటి లక్షణాలు చాలా మటుకు వాటిని నియంత్రించేటటువంటి లక్షణాలే అందులో రాయబడి మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది సాధ్యమైనంత మటుకు వాడటము అనేటటువంటిది చాలా ఉత్తమం. మెల్లిగా అది లోపలికి వెళ్ళి ఆ వైరస్ ని గుండెల్లో ఆపటం, డైజెస్టివ్ సిస్టమ్ ని దెబ్బతినకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని నిలబెడుతుంది. కాబట్టి సనాతన వైదికంలో కేవలం మనకి చేతులిచ్చి షేకండిచ్చుకోవద్దయ్యా అనే ఆచారమే కాదు, లేదు కౌగిలించుకొని 3 సార్లు తల అటు ఇటు తిప్పు అనేటటువంటి ఆచారాలు లేవు. వీటన్నిటినీ పక్కన పెట్టి నమస్కారం చేయవయ్యా, కాస్త దూరం నుంచి ఉంచుకో, అంటుకోవాల్సిన అవసరం లేదు అని భౌతికంగా చెప్తూనే భౌతికంగా శుచిగా ఎలా ఉండాలి, భౌతికంగా మడంటే ఏమిటి, ఆచారం అంటే ఏమిటి, ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యత, ఆచారం నుంచి నీకు ధర్మాలు ప్రభవిస్తాయి, అక్కడి నుంచి నువ్వు ప్రభు అయిన అచ్యుతుడి యొక్క అనుగ్రహానికి వెళ్ళి ఆయన్ని చేరుకోగలుగుతావు, అంటే ఆచారాలు చాలా ప్రధానం అని భౌతికమైన ఈ ఆచారాలు చెప్తూనే ఆంతరంగికంగా లోపల ఆహారాలు ఎలాంటివి తీసుకోవాలి, మన శరీరంలో ఉండేటటువంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాది వాయువుల్ని మనం ఎలా నిగ్రహించుకోవాలి, కూర్మ కృకుర దేవదత్త ధనంజయ నాగాది ఉపవాయువుల్ని ఎలా నియంత్రించాలి, అంటే ఎంత ఎనాటమీ ఎంత స్ట్రక్చర్ గా చేశారు. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే ఇవాళ ఉండేటటువంటి సైన్స్ యొక్క టర్మినాలజీ వేరు, ఈ వైదికానికి సంబంధించినటువంటి టర్మినాలజీ వేరు, ఈ రెండింటినీ కలిపి చూసేటటువంటి వాళ్ళు లేక దీని మీద రీసెర్చ్లు జరగట్లేదు. అక్కడ రీసెర్చ్లు అద్భుతంగా జరుగుతున్నాయి, ఈ రెండింటిని సమన్వయం చేయగలిగేటటువంటి రీసెర్చ్లు చైనీస్ చేస్తున్నారు మనం చేయట్లేదు, జర్మన్స్ చేస్తున్నారు మనం చేయట్లేదు. అందుకనే మన వస్తువులు చాలా మటుకు సుమారు ఒక భారతీయులు వాడేటటువంటి పదార్థాలు ఒక 4500 దాకా ప్రపంచం ఇప్పటికి పేటెంట్స్ తీసుకుంది. పేటెంట్స్ వాళ్ళు ఎందుకు, గోమూత్రం వాళ్ళకి ఏంటి సంబంధం, మనం వాడుతున్నాం అది వాళ్ళ పేటెంట్, మరి పసుపు వాళ్ళకి పేటెంట్ కింద వెళ్లాల్సినటువంటి ప్రయత్నం, తులసి వాళ్ళు పేటెంట్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు, అంటే మనకి సనాతన వైదికంలో ఏవేవైతే ఈ జింజరు మిరియము ఇవన్నీ మనకి చెప్పుకుంటూ వచ్చారో వాళ్ళు పేటెంట్ తీసుకుంటున్నప్పుడైనా భారతీయులమైనటువంటి మనులు మన ఋషులు మనకి ఎంత గొప్ప విజ్ఞానాన్ని ఇచ్చారని తెలుసుకోవాలి. ఇన్ని వేల వస్తువులు కేవలం భారతదేశంలోనే దొరికేవి కొన్ని ఉన్నాయి, అవి విదేశాల్లో పేటెంట్లు అవుతున్నాయి అంటే ఇది మన అసమర్థత, మనము మన యొక్క ధర్మము మన శాస్త్రం పట్ల చూపించేటటువంటి అశ్రద్ధగా దీన్ని భావించాలి. అందుకని ఇప్పటికైనా ఋషులు చెప్పేటటువంటి వాక్యాలని ఆప్త వాక్యాలుగా భావించి ఇవాళ ప్రపంచంలో మనకి సుస్పష్టంగా బయట జరిగేది కనిపిస్తోంది కాబట్టి వాటిని ఎలా మళ్ళీ మన యొక్క జీవన శైలిలోకి తెచ్చుకోవాలి, మళ్ళీ వాటిని పునః ఎలా మనం ఆచరించాలి, వాటిని ఎలా మనం జాగ్రత్తగా మన ముందు తరాలకు అందించాలి, వాళ్ళు ఇప్పటిదాకా తపస్సులాగా ముందు తరాలకు అందిస్తున్నారు, నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడేమో టకటకటకటక సిసేరియన్లు అయిపోతూ ఉంటాయి, 1000 కోట్ల రూపాయల టర్నోవర్ ఆంధ్ర తెలంగాణల్లో సంవత్సరానికి, 1000 కోట్ల టర్నోవర్ సిసేరియన్ల మీద. అరే ప్రపంచంలో మిగతా జీవరాశి
మొత్తము నార్మల్ గా డెలివరీ అవుతున్నటువంటి సమయంలో, పూర్వం అట్లా అయ్యేటటువంటి సమయంలో అత్యవసరానికి సిజేరియన్లు వాడాలి, కానీ 1,000 కోట్ల టర్న్ ఓవర్ సిజేరియన్ కి అయింది అంటే మన అజాగ్రత్త తెలుస్తుంది. ఇదే మీరు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళండి, వాళ్ళు వెయిట్ చేస్తారు, ఇప్పుడు కాదు మళ్ళీ మళ్ళీ 2 సార్లు 3 సార్లు పెయిన్ వచ్చిన మన దగ్గర అసలు వెయిట్ చేయటం అనేది లేదు, ఎందుకు జరుగుతోంది? మరి వాళ్ళేమో ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్లు వేసుకోరు, మన దగ్గర ఊ అంటే అంటే యాంటీబయాటిక్లు అంటే మనం ఏదో టెస్టింగ్ గిన్ని పిక్స్ లాగా తయారైపోయాం ఇక్కడ, మన మీద టెస్టులు చేస్తున్నారు అన్ని రకాల యాంటీబయాటిక్లు, వాళ్ళ దేశంలో దాన్ని బ్యాన్ చేయటం ఏమిటి, మన దేశంలో విస్తృతంగా ఉండడం ఏమిటి? కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి అనవసరమైనటువంటి డ్రగ్స్ వెళ్లకుండా, నేను నిన్న చప్పట్లు కొట్టేటప్పుడు నేను అదే అనుకున్నాను, భారతీయులందరూ డాక్టర్లని దేవుళ్లుగా భావిస్తున్నారు, భారతీయుల్లో ఉండే ప్రధానే దేవుడిగా భావించమన్నారు, ఇవాళ బయట ఉండే పోలీసు వ్యవస్థ యంత్రాంగం పాపం వాళ్ళ శరీరాన్ని కూడా పక్కన పెట్టి అంత ఎండలో వాళ్ళు అక్కడ డ్యూటీలు చేస్తూ మనల్ని నియంత్రించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళకి సహకారం చేయకుండా మనం ఇబ్బంది పెడుతున్నాం, ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నిటికీ మనం ఇబ్బందులు కలిగిస్తున్నాం, వాళ్ళు చెప్పినటువంటి మాటను ఆచరించి నిన్న మనం 5 చప్పట్లు కొట్టమన్నది మన లోపల ఇది రావాలి అనే ఉద్దేశంతో. కాబట్టి ఇలాంటి డాక్టర్లని దేవుళ్ళుగా, వైద్యో నారాయణో హరిహి, వైద్యుణ్ణి నారాయణుడిగా భావించినటువంటి సంప్రదాయం కలిగినటువంటి మన సంస్కృతిలో ఉంది. కాబట్టి ఒక వృత్తిగా చూడలేదు దాన్ని, సాక్షాత్ అది చేసేటటువంటి వాళ్ళని ధన్వంతరి స్వరూపం భగవంతుడిగానే చూశాం కాబట్టి వాళ్ళని మనం గౌరవిస్తున్నాం, అలాగే వాళ్ళు కూడా ఆ ధన్వంతరి స్థాయిలోనే ఉండి వృధా అయినటువంటి యాంటీబయాటిక్లు ఎక్కువ ఇవ్వకుండా మన ఇంట్లో వాళ్ళకు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామనేదే డాక్టర్, వచ్చేటటువంటి పేషెంట్ తన ఇంట్లో వాడే అని కనుక వైద్యం చేయటం మొదలు పెడితే, చేస్తున్నారు చాలా మంది ఉన్నారు అట్లాంటి గొప్పవాళ్ళు, కానీ కొంతమంది కేవలం వ్యాపారాత్మక ధోరణిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆ ధోరణి నుంచి ఏ రోజు సనాతన సంప్రదాయం ఇంత చక్కగా పాటిస్తున్న ఈ దేశంలో ఆ ధోరణి పోతుందో అప్పుడు బాగుపడతాం. అందుకనే మనకి చాణక్యుడు సుస్పష్టంగా చెప్తారు, ఏ దేశంలో విద్యా వ్యవస్థ, ఏ దేశంలో న్యాయ వ్యవస్థ, ఏ దేశంలో వైద్య వ్యవస్థ, ఏ దేశంలో ఆహార వ్యవస్థ కమర్షియల్ కావో ఆ దేశం యొక్క అభివృద్ధిని కుంటుపరచడం, ఆరోగ్యాన్ని నాశనం చేయడం ఎవరి తరం కాదు. ఈ 4 వ్యవస్థలు భ్రష్టుపట్టినటువంటి దేశాన్ని ఎంత పెద్ద మహాత్ముడైనటువంటి ఎకనమిస్ట్ వచ్చినా, ఎంత పెద్ద డాక్టర్ వచ్చినా కాపాడలేరు. ఇవన్నీ మన ఆచార వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా తీసుకొని మన సనాతన వైదిక ధర్మం పెట్టింది కాబట్టి మనం వీటిని ఆచరించి ఆదర్శంగా మన ఉత్తర తరాలకి, వాళ్ళంతా తపస్సుగా మనకు అందించారు, మన తర్వాత తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత, ప్రస్తుత తరంలో ఉన్న అందరికీ అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నిజంగా ప్రభుత్వాలు చెప్పినటువంటి మాటను తీసుకుందాం. సివిఆర్ నిజంగా ఓం ఛానల్ కానివ్వండి, న్యూస్ ఛానల్ కానివ్వండి, హెల్త్ ఛానల్ కానివ్వండి, విస్తృతంగా నిరంతరము ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని ఒక తపనతో తపస్సులాగా మంచి మంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి కార్యక్రమాల్లో చెప్పించి ఈ వార్తల్ని ముందరికి తీసుకెళ్తున్నారు. నిజంగా అందుకని మీడియాకి కూడా ఇవాళ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. సాధ్యమైనంత అవేర్నెస్, ప్రధానమంత్రి గారు ఓ మాట అనగానే అయిపోలా, అది అందరిలోకి తీసుకెళ్లే నైతిక బాధ్యతను తీసుకున్నటువంటి మీడియాకి కూడా నిజంగా నిన్న మనం చప్పట్లు కొట్టిన దాంట్లో ప్రధానమైనటువంటి చప్పట్లు వాళ్ళకు కూడా ఉండాలి అని చెబుతూ, అందరము కరోనాకి జాగ్రత్తగా ఉందాం, మనం జాగ్రత్తలు తీసుకుందాం, భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు ఏవైనా వచ్చినా డిజాస్టర్ డ్రాట్ 2 మేనేజ్మెంట్లు చేయగలిగేటటువంటి శక్తి స్థితిలో భారతదేశం ఉండాలి అని మొత్తం యావత్ విశ్వం ఉండాలి. వసుధైవ కుటుంబం మనం, చైనా నుంచి పుట్టినా చైనా వాళ్ళు బాగుండాలి, అది మన దేశంలో బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలనే కోరికతోటి ఉండేటటువంటి వాడే నిజమైన భారతీయుడు. కాబట్టి అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అని మన ధర్మం చెప్పింది కాబట్టి అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనసా నేను ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నాను. చాలా ధన్యవాదాలు. చాలా చాలా చక్కగా చెప్పారండి. ఎందుకంటే ఈ స్వల్ప సమయంలోనే మీరు నిజంగా ఆర్ష విజ్ఞాన వైభవాన్ని ఆధునిక కాలానికి అన్వయం సమన్వయం చేసి చెప్పినందుకు మీరు నిజంగా ఆర్ష విజ్ఞాన తపస్వి శ్రీనివాస బంగారయ్య శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క చర్చా కార్యక్రమంలో మన సివిఆర్ ఛానల్ తలపెట్టినటువంటి సివిఆర్ ఓం, అలాగే హెల్త్ మిగతా ఛానల్స్ కూడా తలపెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఎంవి జగన్నాథం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం చూసాం కదా, కంప్లీట్ చేయాల్సిందే. తప్పకుండా. ఇందాక మనం నోబెల్ ప్రైజ్ లైనస్ పౌలింగ్ గురించి మాట్లాడుకుంటూ ఇంకో 2 నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడుతాం. అవునండి. నోబెల్ పౌలింగ్ గారు 70s ఈ ప్రతిపాదన చేసి ఆయన రోజు విటమిన్ సి తీసుకున్నారు, వారు 94 సంవత్సరాలు జీవించారు. అయితే వీరికి 2 నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చిందంటే అది ఈ ఇప్పుడు సందర్భానికి అవసరం. అవునండి. అది ఏమిటంటే 2 నోబెల్ ప్రైజ్ పీస్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. అవును.
పీస్ నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చిందంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అణుబాంబుల్ని వాడారు. ఈ అణుబాంబుల్ని నియంత్రించాలి అనేటటువంటి విషయం మీద ఆయన ప్రపంచ దేశాల్లో అనేకులతో సంభాషణలు నడిచి అనేక వ్యాసాలు రాసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చారు. ప్రపంచ శాంతికి ఇప్పుడు అణువ్యాధి ఏ రకమైనటువంటి అణు విస్ఫోటనాలు ఏ రకంగా ప్రపంచానికి విధ్వంసకరమైనటువంటివో ఇప్పుడు వస్తున్నటువంటి వైరస్లు కూడా అటువంటి విధ్వంసకరమైనటువంటివి. దీన్ని ప్రస్తుతం మనం అనవసరం బయలాజికల్ వార్ఫేర్స్ అంటారు. బయలాజికల్ వార్ఫేర్స్ బయలాజికల్ వార్ఫేర్స్ ఈ రకమైనటువంటి వార్ఫేర్స్ ప్రపంచంలో విజృంభించాయంటే ప్రపంచానికి అత్యంత పెను ప్రమాదం. ఇప్పుడు ఈ వైరస్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ అది ప్రమాదం ద్వారా జరిగిందా లేదా అది బయటికి లీక్ అయిందా ఎందుకు జరిగింది, ప్రయోగాత్మకంగా చేస్తుంటే జరిగిందా ప్రమాదకంగా జరిగిందా అనేటువంటి విషయం ఇప్పుడు విశ్లేషించే సమయం లేదు మనకు. ఇప్పుడు మనం దానికి ఏ రకంగా నియంత్రించాలన్న దాని గురించి ఆలోచన పరిస్థితిలోకి వచ్చింది. ఇది నియంత్రించిన తర్వాతే దీని గురించి ఆలోచించాలి. కాబట్టి ఇటువంటి వైరస్లు భవిష్యత్తులో రాకుండా వీటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత అనేక ప్రభుత్వాల మీద కూడా ఉన్నాయి. ఇటువంటి వాటి మీద ప్రయోగాలు చేయాల్సి వచ్చినప్పుడు WHOకి నివేదన చేయడము లేదా ప్రపంచంలో అందరికీ చెప్పడం మేము ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాము అని అందరికీ తెలియజేయడం, ఏ దేశం చేపట్టినా ముందుగా తెలియజేయాలి. ఎందుకంటే ఈ విషయాలంటే దానికి ప్రత్యేక పరిశోధనాశాలలు అవి కావాలి. కాబట్టి ఇప్పుడు వీరున్నట్టుగా మన ఆధ్యాత్మికంగా మన దేశంలో ఏ రకంగా పరిణితి చెంది ఉందో ప్రపంచాన్ని శాంతి మార్గంలోకి నడిపించడానికి ఇటువంటి బయలాజికల్ వార్ఫేర్స్, కానీ ఇది బయలాజికల్ వార్ఫేర్ కాకపోవచ్చు యాక్సిడెంటల్ గానే జరిగింది అయి ఉండొచ్చు, అయినప్పటికీ ఇటువంటి ప్రమాదాలు మనం చేసే ప్రయోగాల వల్ల ప్రపంచానికి జరగకుండా మన ప్రయోగాల్ని మన పరిశోధనశాలని నిర్ణయించుకోవడం చేసుకోవడం ప్రపంచానికి ఏ రకమైనటువంటి బాధ్యత ఉంది కలగకుండా మనం ప్రయోగాలు చేయొచ్చు. ప్రయోగాల వరకు పర్వాలే, కానీ వీటిని వినియోగం చేసేటప్పుడు చాలా ప్రత్యేకించి విస్తృతమైనటువంటి ఆలోచనతోటి వాటితో మాత్రమే చేయాలి. ఇప్పుడు ప్రమాదాలు ఫుకుషీమాలో ప్రమాదం జరిగింది, చెర్నోబిల్లో ప్రమాదం జరిగింది, ఇప్పుడు ప్రమాదం చైనాలో జరిగింది. చైనాలో జరిగిన ప్రమాదం భిన్నమైనటువంటిది. ఇప్పుడు అక్కడ జరిగింది కేవలం లోకల్ గా కొంతవరకు ప్రమాదాన్ని కలిగించింది, ఇప్పుడు అది ప్రపంచం మీద కలిగితే అక్కడ ప్రమాదం కలిగించేది, ఇప్పుడు ఇది ప్రపంచానికి ప్రమాదాన్ని కలిగించింది. కాబట్టి ఇటువంటి ప్రమాదం ప్రపంచానికి ప్రమాదం కలిగించేటటువంటి పరిశోధనలు చేసేటప్పుడు కనీసం సనాతన ధర్మాన్ని ఆశ్రయించి ఇటువంటి చేయొచ్చా చేయకూడదా అయినా శాస్త్రవేత్తలు కూడా ఆలోచిస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు మానవాళి ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే పరిశోధనలు చేస్తున్నారు, అభ్యుదయం కోసం మాత్రమే చేస్తున్నారు. తప్పక చేస్తున్నారు ప్రపంచ మానవాళి అభ్యుదయం కోసం అని చెప్పి ఇప్పుడు మనం చేసే చర్చా కార్యక్రమంలో ఇటు బంగారయ్య గారు చెప్పినటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అవునండి సశాస్త్రీయమైనటువంటి కొంత అవగాహన కలుగుతుంది. ఆధునిక పరిజ్ఞానం అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ మానవాళికి ప్రయోజనకరమైనటువంటి ప్రయోగాలు చేయగలదని నిరూపణ వచ్చింది. అయితే చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయం కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా వస్తోంది. కాబట్టి సనాతన ధర్మంలో ఉండేటటువంటి మంచి విషయాల్ని ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంలో ఉండేటటువంటి విషయాల్ని రెండింటినీ సమన్వయం చేయడమే మానవాళి ప్రయోజనాల దృష్ట్యా తక్షణ కర్తవ్యం అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఈ విషయాన్ని గత 15 సంవత్సరాలుగా శంకరాచార్య భక్త సమాజాన్ని ఏర్పాటు చేసి శ్రీ బంగారయ్య శర్మ గారు కూడా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలనే విషయాన్ని విశేషంగా కృషి చేస్తున్నారు. ఇది అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి ఓం ఛానల్ వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ది వండర్ఫుల్ మెసేజ్ అండ్ అనాలిసిస్ యూ గివెన్. థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి CVR OM ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.